ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వచ్చాక వచ్చిన అదృష్టం కష్టంగా ఉంటే అది ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ మంకీ అలాంగ్ విత్ ఆమోద్ రమేష్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఐ యామ్ ఏ స్టార్ హీరో రామిల్లా రమేష్ బాబు. ఈమెను చూసి మీరు హీరోయిన్ అనుకుంటారా? జస్ట్ ఆఫ్టర్ ఆల్ నా వైఫ్. ఈ రోజు నా వాల్యూ ఏంటో తెలుసా హీరో? నేను డేట్లు ఇస్తే కోట్లు కోట్లు ఇస్తారు తెలుసా? నేను 10 లక్షలు ఇస్తానే కదా ఫస్ట్ సినిమా తీసి ఇట్టు కొట్టింది మీరు. పెళ్లి చూపుల్లో నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నా? అసలు చూస్తే మిమ్మల్ని వేసుకునేదానే కాదండి. నువ్వు మా అమ్మకి కూడా నచ్చలేదు తెలుసా? నేను మీ అమ్మకే నచ్చలే, అదే నువ్వు మా అమ్మకి మా నాన్నకి అంతెందుకు? మా ఇంటి పక్కన ఉండే పందికి కూడా నచ్చలేదండి మీరు. నేను గురుగారితో పూజ చేపించా, జన్మ జన్మలకు నేనే నీ భర్తగా రావాలని. ఒకసారి ఆ గురుగారు నంబర్ ఇస్తారా? ఎందుకు? ఆ పూజకు విరుగుడు ఉన్నదేమో అనుకుంటా. ఐఎమ్ స్టార్ హీరో రామిల్లా రమేష్ బాబు. గుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మరించింది మంత్రం. నమస్కారం మేడం, నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్ ని, నా లవర్ అండి, హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను. నిన్న ఇంటికి వస్తున్నా, ఎందుకు రాలేదు? అంటే మా తాత చచ్చిపోయాడండి. నాతో ఫోన్ లో బామ బకిడిదని నేను అన్నావు? అంటే బామ బకిడిదంతా బకిడి పోయి తాత తెలియదు, తాత చచ్చిపోయాడు. మనం వెళ్తున్న హీరో ఎవరు తెలుసా? ఎవరండి? రామిల్లా రమేష్ బాబు. చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఇదే ఇల్లు సార్. వెంకీ హీరోయిన్ సార్, మన కొత్త హీరోయిన్. నమస్కారం సార్. ఏవండి కాఫీ? మేడం మేడం నమస్కారం. మేడం వైఫ్ దానికి నమస్కారం అంతేస్తారండి? కాఫీ ఇచ్చేసాలో తీసుకోండి. ఒక 2 మినిట్స్ ఆగా. వెంకీ రాపు. అమ్మా సార్ నాకు డేట్స్ ఇస్తా అన్నాడు. లోపల ఇంత మంచి సెటప్ ను పెట్టుకొని ఇంకా పిల్లలకి ఏం వాల్యూ ఇస్తాడు? మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. ఎవరు మీరు? వెంకీ అండి, డైరెక్టర్. ఇప్పుడు సార్ ను తీయబోయే కొత్త సినిమా డైరెక్టర్ నేనేనండి. డైరెక్టర్ వెంకీనా? తెరా వెంకీ, నా కడుపులో మంకీకి తల్లిని చేసి ఇన్ని రోజులు అక్కడ దాచి పెట్టా. నాకు ఫియాన్సీ అండి. అంటే ఈ టిక్కులాన్ని చూసుకొని ఈ టక్కులాన్ని వదిలేస్తావా? అంటే నువ్వు ఇలాంటి తోడు పడుకోలేదు? ఒక నిప్పులంటే ఆడపిల్లని, అమాయకమైన ఆడపిల్లని చేస్తావా? మీ సెటప్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. సెటప్? ఏంటే మావిడ డ్రెస్ వేసుకున్నావు? ఎవరు సార్ ఇది? నా పని మనిషయా? పని మనిషా? ఏమైందండి నీ డ్రెస్? దానికి ఎందుకు ఇచ్చావు? సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటది గానా ఇచ్చినండి. ఇంకోసారి ఇలాంటి తలమాకిల పనులు చేస్తే కాలు ఇరగొట్టా. వాళ్ళు ఇక్కడే ఉంటారు, మీరు లోపలికి వెళ్ళండి, నేను ప్రొడ్యూసర్ ని కలిసి వస్తాను. ఇంత అయినా ఏంటే అయ్యగారు ముందట నా బట్టలు ఎందుకు వేసుకున్నావు? సోషల్ మీడియాలో మన రీల్ ట్రెండింగ్ కావాలంటే జబ్బలు కనిపించేలా జాకెట్లు వేయాలి, నడుం కనపడేలా చీర కట్టాలి, స్ట్రక్చర్ చూపించేలాక చూపించాలి. ఇంకా నువ్వు ఎందుకు ట్రెండింగ్ కావట్లేదు? జనాలు అందరూ అడుగుతున్నారు సిరి ఎవరు, శాంతి ఎవరు అని. అమ్మగారు నేను ఒక రీల్ చేస్తాను, కొంచెం సపోర్ట్ చేయరా? ఓకే ఓకే తీస్తున్నా. కుర్చీని మాట్లాడబెట్టి అట్లా చేయొద్దే, దాన్ని ఇది పట్టుకు, ఇది పట్టుకు నేను చేసి చూపెడతా. కుర్చీని మాట్లాడబెట్టి చూసారా, మీ రీల్ వెంటనే పోస్ట్ చేయగానే 10 నిమిషాల్లో 10 లక్షల లైక్స్. అమ్మగారు నేను 10 లక్షలు ఇచ్చిన వాడే నన్ను 10 నిమిషాలు కూడా చూడడు. అసలు 10 నిమిషాలలో 10 లక్షలు చూసారు. మీరు రీల్ చేయాల్సిందే, ఈ సమాజంలో మీ టాలెంట్ అనేది చూపించాలి. అంతే అంటావా? అంతే అమ్మగారు. సరే పెట్టు, ఇంకోటి పెట్టు చేస్తా. మన సినిమాకు రావులే రమేష్ బాబు. రావులే రమేష్ బాబు. మావిడ సార్ మీరంటే చాలా ఇష్టం సార్. సార్ నా కొడుకు సార్, మీ పేరు పెట్టుకుందాం సార్. అవునా? పేరు చెప్పనా? సుశీందర్ రమేష్ అని చెప్తారు. చెప్తారు చెప్తారు సార్. పేరు చెప్పనా? సుశీందర్. అంటే సుశీందర్ రమేష్ సార్. సుశీందర్ రమేష్.
సార్ 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 సార్, మన సినిమాని ప్రొడ్యూసర్ ఎవరు వచ్చారో తెలుసా? లివర్ రాజు గారు. లివర్ రాజు గారు వెంకి స్టోరీ చెప్పాడు, చాలా బాగుంది. రెమ్యునరేషన్ ఎంత? కోటిన్నర సార్. ఓకే, మీ వైఫ్ ఉన్నారా? టీవీ తప్పేనా? ఆవిడ మన సినిమా ప్రమోషన్ గా వాడదాం. 10 కోట్లు మీకు తెలీదా సార్ కావాలంటే మీ ఆవిడని అడగండి ఏం చేసిందో రీల్స్ అడగండి. కాదు ఏం చేశారే మొత్తం హడావిడి ఫోటో దిగని సోషల్ మీడియా స్టార్, నీకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు? 5 లక్షలు ఉంటాయి. నాకు 5 నిమిషాలలో 5 మిలియన్లు వచ్చినాయి నాకు. ఇక్కడ నువ్వు బచ్చాగా నువ్వు ముందర అర్థమైతుందా? హాయ్, మనం పోదాం. అక్కడ లొకేషన్ అందరు రెడీ, లొకేషన్ వస్తున్నాను. దానికి ఇద్దరు నాకు ఒక్కడు పోంచరా అంటే సార్, ఈడు కూడా అటే పోతాడు, పాప హీరో గారు బాగోదని చెప్పి తీసుకొచ్చాడు. నమస్తే మేడం. మీరు రీల్స్ చేస్తారు కదా మేడం? అవును, రీల్స్ చేస్తున్నాను. కానీ మా ఆయన సీన్ మీ ఆయన గురించి వదిలేండి మేడం. మీరు రీల్స్ చేస్తారు దాని గురించి, ఈ రోజు మీరు ఇంత పెద్ద స్టార్ కావడానికి కారణాలు ఏంటో చెప్పండి మేడం. నేను అసలు రీల్స్ చేయడానికి కారణం ఎవరు అని అంటే, నా ఫాలోవర్స్ గుర్తించారు నన్ను. అసలు నా టాలెంట్ ని గుర్తించింది ఎవరో తెలుసా మీకు? నా పని మనిషి, అదే నా టాలెంట్ గురించి రీల్స్ తీసింది నా పని మనిషి. పని మనిషికి ఇచ్చే వాల్యూ నాకు ఇవ్వా. 10 లక్షలు పెట్టి కొనుక్కున్నా, గుర్తుందా? గుర్తుందా? లివర్ నీకు ఆయన కావాలా నేను కావాలనా? మీరే కావాలి మేడం. అది కదా ఆయన సంగతి. ఎందు మనం అక్కడ వేరే చోట చేసుకుందాం, నువ్వు ఒక రీల్ ది, మనం కూడా సోషల్ మీడియా అటెండ్ అవుదాం. సినిమాలు వద్దు, ఏమద్దు, ఓన్లీ సోషల్ మీడియా. కుర్చీని నాకు కూడా ఫ్యాన్స్ వచ్చారా? నీ మీ ఫ్యాన్స్ కాదు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్. మా బాస్ పాటను కూని చేస్తావరా? రమేష్ చాలా మంచి ఐడియా. అంటే హిడెన్ టాలెంట్స్ ఉన్నాయో వాళ్ళ సోషల్ మీడియా బయటకు తీసుకొచ్చేస్తారు. మేము యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది, మన మీరు రమేష్ మీరు చేశారు. ఒక ఆవిడతో తెగ ఫోటోలు దిగుతున్నారు, అప్పుడు నాకు తెలియదు ఎవరు ఆవిడ ఆవిడతో ఫోటోలు దిగుతున్నారంటే గంగవ్వ. అప్పటికి ఇంకా కొత్త తెలియదు, ఈవేళ అంత ట్రెండింగ్ లోకి ప్రార్థన వెళ్ళిపోయింది. అందరూ బాగా చేశారు, మంచి ఐడియా, చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్. ఈ సోషల్ మీడియా అనేది వచ్చాక ప్రతి ఒక్కరు సెలబ్రిటీ అయిపోయారు. ప్రార్థన అయితే చంపేశావు మనం. ఇట్స్ ఎ నైస్ మెసేజ్ దట్ యు హావ్ ప్రెసెంటెడ్ ఇన్ ఎ హిలేరియస్ వే. థాంక్యూ, గుడ్ అండి.